ఇప్పుడు భేదం లేదు. ఒకప్పుడు గోవిందరెడ్డి అని ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి రాయచోట్లో గోవిందరెడ్డి పెద్ద సేవకుడు, బక్షింగారితో కలిసి పనిచేసినాడు ఆయన. వాళ్ళ పిల్లలందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు, డేవిడ్ రెడ్డి, జోసఫ్ రెడ్డి, సాల్మన్ రెడ్డి, ఏలియా రెడ్డి, కాబట్టి విజయకుమార్ రెడ్డి, వీళ్ళంతా కూడా దేవుని నమ్ముకున్నారు. మనోహర్ రెడ్డి, వీళ్ళంతా దేవుని నమ్ముకున్నారు. సరే, దేవుని నమ్ముకోవటానికి ముందు రాజా బతుకు బతికినాడు. అయితే దేవుని నమ్ముకున్నాక ఏమైంది అంటే, వాళ్ళ తల్లిదండ్రులే ఆయనకు భోజనం ఎక్కడ పెట్టినారంట అంటే, గుర్రాలు కట్టేసే స్థలంలో, శాలలో, అక్కడ గుర్రాలు ఆ పెంట వేసే స్థలంలో, రొచ్చులో ఆయనకు ఇస్తరాకు వేసి అక్కడ భోజనం పెట్టినారంట. ఏమి కారణం? నువ్వు ఎందుకయ్యా వాళ్ళని నమ్ముకున్నావు, ఆ దేవుణ్ణి నమ్ముకున్నావు? ఇంతవరకు బాగున్నావు కదా, ఒక రెడ్డిగా ఉన్నావు, మా మధ్య రెడ్ల మధ్య రెడ్డిగా ఉన్నావు చూడండి. అయితే ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నావు, మాకన్నా తక్కువైపోయినావు, అందుకనే నీకు భోజనం ఎక్కడ పెడతాం తెలుసా? నీకు భోజనము మరి గుర్రాల శాలలో, రొచ్చుల దగ్గర భోజనం పెడతాం, అక్కడే భోజనం చేసినాడంట ఆయన. ఎక్కడ భోజనం పెడితే అక్కడే భోజనం చేసినాడంట. ఎంత తృణీకరించినా సహించినాడంట, ఓర్చుకున్నాడంట, వాళ్ళ కొరకు ప్రార్థన చేసినాడంట. బక్షింగారిని వాళ్ళ పట్టణానికి, వాళ్ళ గ్రామానికి పిలిపించినట, సువార్త కలిసి సువార్త చేసినారంట బక్షింగారితో కలిసి చూడండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆయన బట్టి వాళ్ళ బంధువులందరూ రక్షించబడ్డారు. ఆ మందిరంలో మిస్పా అనే ప్రార్థనా మందిరంలో, అది అక్కడంతా కూడా వాళ్ళ బంధువుల సంఘమేది, వాళ్ళ బంధువుల సంఘం. సంఘమంతా 500 మంది ఉంటారు, వాళ్ళందరూ ప్రభు నమ్ముకున్నారు. ఎవరిని బట్టి ప్రభు నమ్ముకున్నారు అంటే, గోవిందరెడ్డి అన్నను బట్టి దేవుని నమ్ముకున్నారు. చూసినారా? కాబట్టి ఆయనకు 12 మంది దాదాపుగా పిల్లలైతే, ఎవరిని ప్రభు వదలలేదు, ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థానంలో ప్రభు పెడుతూ వచ్చాడు.